బెయిల్ పై చంద్రబాబు విడుదలయ్యారు. జైల్ నుంచి బయటకొచ్చిన చంద్రబాబును రిసీవ్ చేసుకున్నారు లోకేష్ బ్రహ్మణి. జైల్ లోపలే కాన్వహెక్కారు చంద్రబాబు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. 2 లక్షల రూపాయల పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ప్రకటించింది. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే షరతులతో కూడిన ఈ బెయిల్ మంజూరులో న్యాయస్థానం కొన్ని నిబంధనలు విధించింది. బెయిల్ కేవలం 4 వారాల అమల్లో ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. ఈ మధ్యంతర బెయిల్ నిబంధనల ప్రకారం చంద్రబాబు మీడియా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కూడా స్పష్టం చేసింది. వైద్యం కూడా సొంత ఖర్చులతోనే చేయించుకోవాలని న్యాయస్థానం, ఏ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటారో ఆ వివరాలు సీల్డ్ కవర్లో జైలు సూపరింటెండెంట్ కు అందజేయాలని పేర్కొంది. ఇదే సీల్డ్ కవర్ను న్యాయస్థానానికి అందివ్వాలని ఆదేశించింది. కేసు వివరాలను గురించిన అంశాలను ఎవరితోనూ చర్చించకూడదని పేర్కొంది. నవంబర్ 28 సాయంత్రం 5 గంటలకు సూపరింటెండెంట్ ఎదుట చంద్రబాబు సరెండర్ కావాలని ఆదేశించింది. నవంబర్ 28 మధ్యంతర బెయిల్పై న్యాయస్థానం విచారించనుంది. కాగా ఇప్పటికే మెయిన్ బెయిల్పై కూడా న్యాయస్థానంలో వాదనలు జరుగుతున్నాయి. రెగ్యులర్ బెయిల్పై కూడా నవంబర్ 10 వాదనలు వింటామని